హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఇవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ అంటే మనకి టాటా, హ్యుండై అండ్ ఎంజీలే గుర్తుకు వచ్చేవి. కానీ వీటితో పాటు మన ఇండియాలో ఇంకొక ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది, అదే ఈ బీవైడి ఎలక్ట్రిక్ కార్. మీలో కొంతమందికి ఈ కార్ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వారికి చెప్తున్నాను, బీవైడి అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఇదొక కొత్త కంపెనీ అన్నమాట. దీన్ని చూస్తుంటే బీవైడి అంటే మీరు ఎప్పుడు వినుండరు బహుశా. సో బీవైడి అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్. అండ్ దీని గురించి ఇంకొక చిన్న నెగిటివ్ కైండ్ ఆఫ్ పాయింట్ ఏంటంటే, ఇదొక చైనీస్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఈ బీవైడి అనేది చైనా బ్రాండ్. ఈ కార్స్ యొక్క మేజర్ కాంపోనెంట్స్ అనేవి మనకి చైనా నుండి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో ఈ కార్ని అయితే రివ్యూ చేద్దాము. దీంట్లోని రేంజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ దీని ప్రైస్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో చైనా కార్స్ని మనం అంత ఎంకరేజ్ చేయం, కానీ ఎందుకో ఈ కార్ని చూస్తుంటే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అనే ఒక ఫీల్ అయితే నాకు వస్తుంది. సో ఇందులో అంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఈ స్పెసిఫికేషన్స్ చెప్తాను. ఐ థింక్ నాతో పాటు మీరు కూడా ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నాను. ఫస్ట్ దీని లుక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ కార్ని చూస్తే మీకు టొయోటా ఇన్నోవానే గుర్తుకొస్తుంది. సో ఆ కార్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని వీళ్ళు తయారు చేశారేమో నాకు తెలియదు, కానీ ఈ కార్ అయితే అచ్చం చూడడానికి ఇన్నోవాలానే ఉంది. ఫ్రెండ్స్, ఇన్నోవాకి ఒక ఎలక్ట్రిక్ వర్జన్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ దీని ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, సేమ్ మనకి ఇన్నోవా ఎలా ఉంటుందో దీని ఫ్రంట్ పార్ట్ కూడా చూడడానికి అలానే ఉంది. సేమ్ ఇక్కడ మనకి మెటల్ బానెట్ అనేది లభిస్తుంది. ఇక్కడ బీవైడి అని వారు బ్రాండింగ్ ఉంది. ఇక్కడ గ్రిల్ లాంటిది ఉంది. ఇదైతే ఫంక్షనల్ అయితే కాదు నాకు తెలిసి, అయితే ఇది ప్లాస్టిక్తో ఇచ్చారు. ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ బంపర్ కూడా ప్లాస్టిక్తోనే ఇచ్చారు, ఇది ఫైబర్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే, గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే దీంట్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది. మన ఇండియన్ రోడ్స్కి ఇది సరిపోతుందని నేను చెప్తాను, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఒక 180 mm ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండు. సో ఫ్రంట్ లుక్ అయితే ఇదన్నమాట, చూడడానికి ఎలక్ట్రిక్ కార్ లానే ఉంది. సో గ్రీన్ నెంబర్ ప్లేట్ వేసేస్తే ఇది ఎలక్ట్రిక్ కార్ అనే చెప్పుకోవచ్చు. సో ఇన్నోవా లాంటి ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఇక సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము. గైస్, ఇక సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 17 inches టైర్స్ అనేవి లభిస్తున్నాయి. సో బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్లో 4 brakes మనకి డిస్క్ బ్రేక్స్తోనే లభిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు రేర్ వ్యూ మిర్రర్ చూసుకోవచ్చు. ఇండికేటర్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ అయ్యింది. ఈ రేర్ వ్యూ మిర్రర్ యొక్క డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒక యూనిక్ డిజైన్లో అనేది దీన్ని ఇచ్చారు. అండ్ ఇది డ్యువల్ టోన్ కలర్ అనమాట. దీంట్లో టోటల్గా మీకు 3 colors వస్తాయి. ఇది బ్లూ కలర్, బ్లూ విత్ బ్లాక్ డ్యువల్ టోన్, ఇంకోటి వైట్ కలర్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది. అవి సింగిల్ కలర్స్ అనమాట. సో మన ఇండియాలో అయితే ఓన్లీ 3 colors అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సైడ్ ప్రొఫైల్లో ఇక్కడ వీరు సెన్సార్ ఇచ్చారు డోర్ను ఓపెన్ చేయడానికి. సో నేను లోపలికి వెళ్ళాక దీని ఫంక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ నా దగ్గర ఉంది. అండ్ ఇక బ్యాక్ డోర్కి అయితే ఎలాంటి సెన్సార్ లేదు. మనం ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి అక్కడ నుంచి మనం అన్లాక్ చేస్తే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. అండ్ ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ప్లెయిన్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఎలాంటి హడావిడ్ అనేది లేదు, జస్ట్ ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న ఏరోడైనమిక్స్ కోసం ఇలా ఒక చిన్న బంప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా బాగానే ఉంది. సో ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి కార్లోకి ఎక్కేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. గైస్, ఇక ఛార్జింగ్ పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇలా ఒక్కసారి ప్రెస్ చేయగానే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ కార్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్గా అయితే ఈ కార్లో స్టాండర్డ్గా మీకు 7.5 kW ఛార్జర్ అనేది ఇస్తున్నారు, అదొక డాక్ ఛార్జర్ అన్నమాట. సో ఆ ఛార్జర్తో ఈ కార్ ఒక 9 to 10 hoursలో ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. సో దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని రేంజ్ ఏంటంటే, ఒక్క సింగిల్ ఛార్జ్ ఒక 9 to 10 hours ఛార్జ్ పెడితే ఈ కార్ అనేది మీకు 520 kilometers రేంజ్ అనేది ఇస్తుంది. సో ఇక నేను టెక్నీషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటి 500 kilometers రేంజ్ రియలేనా అంటే, అతనైతే దీన్ని టెస్ట్ చేశాడన్నమాట. ఖచ్చితంగా అతనికి 540 kilometers రేంజ్ అని చెప్పాడు. సో కంపెనీ వారి ప్రకారం మనం మాట్లాడుకుంటే 520 kilometers రేంజ్ అనేది ఇస్తుంది. అండ్ ఈ కార్ ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి 40 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ కార్ మనకి 2.5 hoursలోనే ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది. సో ఆ డీసీ ఫాస్ట్ ఛార్జర్ కావాలంటే మీరు ఏదైనా ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి పే చేసి 2.5 hoursలో దీన్ని ఫుల్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇక సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవడానికి అంతగా ఏం లేదు. ఇక్కడ మనకి స్పేస్ అనే ఒక బ్రాండింగ్ ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటో నాకైతే తెలీదు. ఇప్పుడు ఒకసారి రేర్ ప్రొఫైల్కి వెళ్ళి మాట్లాడుకుందాము. సో గైస్, ఇదే అన్నమాట ఈ కార్ యొక్క రేర్ పోర్షన్. ఇక్కడ పైన చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మనకి రేర్ వైపర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ బీవైడి సింబల్ ఉంది. అండ్ ఇక్కడ రేర్ పార్కింగ్ కెమెరా అనేది ఉంది.
అండ్ చూడడానికి ఇంకా పెద్దగా ఏం లేదు. ఇక్కడ వారి మోడల్ ఉంది, ఇది బీవైడి E6 అనే మోడల్ అన్నమాట. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. అండ్ ఈ కార్లో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే దీని బూట్ స్పేస్. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ని మనం ఈ కీతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కార్ని లాక్ అనేది చేస్తున్నాను. సో ఈ కార్ లాక్ అయిపోయింది. ఈ కార్ లాక్ ఉన్నప్పుడు కూడా ఈ కీని ఉపయోగించి మనం దీని బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ బూట్ అనేది మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇలా బటన్ ప్రెస్ చేసి పైకనగానే బూట్ అదే ఓపెన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మ్యాసివ్ బూట్ స్పేస్ అనేది ఉంది దీంట్లో. బూట్ స్పేస్ ఎంత అనుకుంటున్నారో, 580 liters ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీరు ఇన్నది నిజమే. 580 liters బూట్ స్పేస్తో ఈ కార్ అనేది లభిస్తుంది. సో అంత బూట్ స్పేస్ ఎలా వచ్చిందని మీరు నన్ను అడగవచ్చు. ఏంటంటే ఇది ఒక 5-seater కార్ అన్నమాట. ఇది ఒక ఇన్నోవా లాంటి 280mm వీల్ బేస్ ఉన్న కారే అవ్వచ్చు. ఈ కార్లో 5 కన్నా ఎక్కువ కూర్చోలేరు, అందుకే దీని బూట్ స్పేస్ అనేది ఇలా మ్యాసివ్గా 580 liters అనేది వచ్చింది. సో ఒకసారి మీకు బూట్ స్పేస్లో నేను కూర్చొని చూపిస్తాను. హ్యాపీగా మీరు దీంట్లో ఒక ఫ్యామిలీ అనేది రన్ చేయొచ్చు. సో ఈ కార్ ముఖ్యంగా లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక కమర్షియల్ పర్పస్ వెహికల్గా లాంచ్ చేయడం జరిగింది. సో కమర్షియల్ కన్నా వీళ్ళకి పర్సనల్గానే ఎక్కువ సేల్స్ రావడంతో వీళ్ళు ఇప్పుడు పర్సనల్ నంబర్ ప్లేట్ కూడా ఇస్తున్నారంట. అండ్ బూట్ గురించి మాట్లాడుకుంటే పడుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ చిన్న ఆమ్రెస్ట్ లాంటిది కూడా ఇచ్చారు, ఇద్దరు అయితే ఈజీగా కూర్చోవచ్చు ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు. సో దీని కింద అనేది మనకి స్టెప్నీ అండ్ టూల్స్ లాంటివి లభిస్తున్నాయి. సో ఇక్కడైతే 580 liters బూట్ స్పేస్లో నాకు తెలిసి ఒకరైతే ఈజీగా పడుకోవచ్చు నైట్. సో మీరు దీన్ని లాంగ్ డ్రైవ్కి వేసుకెళ్దాం అనుకునే ప్లాన్స్ ఉంటే మాత్రం 520 kilometers దీని రేంజ్ ఉంది కాబట్టి మార్నింగ్ అంతా మీరు డ్రైవ్ చేసి నైట్ పూట ఇక్కడ పడుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా కన్వీనియంట్గా ఉంది దీన్ని బూట్ స్పేస్ మాత్రం. వీళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్ కూడా ఇదే, ఈ 580 liters బూట్ స్పేస్ అనేది చాలా మ్యాసివ్గా ఇచ్చారు వీరు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా వీరు ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. సో ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు దీని డిజైన్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి. సో ఇక్కడ టెయిల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ఫ్యాన్సీ టెయిల్ లైట్ అనేది లేదు. నార్మల్గానే ఇక్కడ మనకి రేర్ లైట్ ఉంది అండ్ ఇక్కడ ఇండికేటర్స్ని ఇంటిగ్రేటెడ్గా ఇచ్చేసారు. రేర్లో ఎలాంటి హడవిడి చేయలేదు, అలానే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. సో ఎక్స్టీరియర్గా మొత్తం చూసేసాం కదా, ఇప్పుడు ఈ కార్లోని ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో గైస్, ఇదే అన్నమాట ఈ కార్ యొక్క కీ. కీ కూడా ఎలాంటి హడవిడి లేదు, సింపుల్గానే ఇచ్చారు. సో ఈ కీలో ఏంటంటే లాక్ సింబల్, అన్లాక్ సింబల్ అండ్ బూట్ ఓపెన్ చేసే సింబల్ ఉంది. సో ఇప్పుడు దీని కార్ని అన్లాక్ అనేది చేద్దాము. అన్లాక్ అయిపోయింది కార్ ఇక్కడ. సో ఇప్పుడు నేను కార్ లోపలికి వెళ్తున్నాను. కీలెస్ ఎంట్రీ ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో ఇక కార్ లోపల మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఈ కార్లో కూర్చున్నాక నా ఫీలింగ్ ఏంటంటే ఇంటీరియర్స్ మొత్తం బ్లాక్ ఇచ్చేసారు ఫ్రెండ్స్, మొత్తం బ్లాక్ డౌట్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అండ్ ఇక ఈ డోర్లో చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇచ్చారు వుడ్ టెక్స్చర్తో. అండ్ ఇక్కడ మిర్రర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాండిల్ అనేది ఉంది. ఇక్కడ ఒక 1 liter వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో మనకి 4 speakers లభిస్తున్నాయి. డోర్లో 2 speakers ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్రంట్లో 2 speakers ఉంటాయి. 4 speakers మాత్రమే లభిస్తున్నాయి ఈ కార్తో మనకి. గైస్, ఇప్పుడు ఈ కార్ని అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు వీరు. ఈ బటన్ని 2 times ప్రెస్ చేస్తే కార్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఈ కార్లో మనకి 2 analog displays పాటు మిడిల్లో ఒక డిజిటల్ డిస్ప్లే కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఛార్జ్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ కార్ యొక్క లైక్ ఆర్పిఎం మీటర్ లాంటిది అనుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీటర్లో మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ టైం ఉంది, ఈకో మోడ్, మనం ఏ మోడ్లో వెళ్తున్నామో అనే ఆ మోడ్, ఈకో మోడ్ ఉంది, పైన పార్కింగ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది చూపిస్తుంది. అండ్ ఫ్రంట్లో అండ్ మధ్యలో మనకి కార్ ఇప్పుడు రన్నింగ్లో లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది, కానీ నార్మల్గా అయితే ఇక్కడ మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు మీరు, ఈ కార్లో ఇప్పుడు 82% ఛార్జింగ్ అనేది ఉంది, ఆ సింబల్ చూపిస్తుంది. అండ్ దీని కింద ఇక్కడ 411 kilometers ఉంది. ఇదేంటంటే రేంజ్ అనమాట. ఈ 82% ఛార్జ్తో ఈ కార్ 411 kilometers అనేది వెళ్ళగలుగుతుంది. అండ్ దీని కింద మనకి ఓడోమీటర్ ఉంది. ఈ కార్లో ఫ్యాన్సీగా ఎలాంటి ఫీచర్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఈ కార్ని ఎంత సింపుల్ అయితే అంత సింపుల్గా ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేశారు. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సెంటర్లో వారి బీవైడి బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 sides హార్న్ అనేది ఉంది. ఇక్కడ మనకి మోడ్ బటన్ ఉంది, ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది, ఇక్కడ మనం కాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ బటన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ కార్లో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది ఒక నాకు తెలిసి 18-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనుకుంటా. సో ఇది రొటేటబుల్ అన్నమాట, ఇలా దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి అన్ని కంట్రోల్స్ అనేవి ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఏసీని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 1 level నుండి 7 levels వరకు మీరు ఏసీని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు సౌండ్ వినొచ్చు, 7లో పెట్టగానే ఏసీ అనేది 7లోకి వెళ్ళిపోయింది. సో నేను 1లో పెట్టేస్తాను ఇప్పుడు దీన్ని.
ఇది ఫుల్ టచ్ అన్నమాట. టచ్లో అయితే ఎలాంటి ల్యాగ్ అనేది లేదు, చాలా క్లియర్గా ఉంది ఇది. దీన్ని చూస్తుంటే నాకు టెస్లా గారే గుర్తొస్తుంది ఫ్రెండ్స్, టెస్లాలో కూడా ఇలాంటి డిస్ప్లేనే ఉంటుంది. ఇదేంటంటే మనకు ఒక చిన్న మినీ ట్యాబ్లా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి. గైస్ ఇక్కడ డిస్ప్లే గురించి చూసుకోవచ్చు, ఇది ఒక చిన్న మినీ ట్యాబ్లా అయితే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ నుండి యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు, క్రోమ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక హెచ్డీ డిస్ప్లే అన్నమాట, హై డెఫినేషన్ డిస్ప్లే. సో దీంట్లో మీరు మీ వైఫైని కనెక్ట్ చేసుకుని యూట్యూబ్ కూడా వాచ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక నార్మల్ ఒక చిన్న ట్యాబ్లా వర్క్ అవుతుంది. దీంట్లో మీరు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో డిస్ప్లే నుండి అయితే మీరు అన్ని కంట్రోల్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ సెట్టింగ్ సింబల్ కూడా ఉంది, కార్ కి సంబంధించిన ఏ సెట్టింగ్స్ అయినా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందికి వస్తే ఇక్కడ బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనే వారి బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఎయిర్వెన్స్ ఉన్నాయి, వైర్లెస్ ఛార్జర్ అయితే లేదు ఫ్రెండ్స్, వీరు ఎలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు చిన్న స్విచ్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక ఈ కార్ లోని గేర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎలాంటి గేర్ లేదు ఫ్రెండ్స్. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఈ కార్ పార్కింగ్ మోడ్ నుండి బయటకు వస్తుంది, అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఈ కార్ పార్కింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇప్పుడు న్యూట్రల్ మోడ్లో ఉందన్నమాట. సో ఇలా రైట్కి తిప్పేస్తే ఇది డ్రైవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అండ్ ఇలా లెఫ్ట్కి తిప్పేస్తే ఇది రివర్స్ మోడ్. దీంట్లో త్రీ మోడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి మీరు పార్క్ చేసాక పార్కింగ్ బ్రేక్ నొక్కేస్తే ఇది ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ అనేది అదే అప్లై అయిపోతుంది. దీంట్లో ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఏం లేదు. దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇవి నార్మల్ సీట్స్ మాత్రమే. ఈ కార్ని మనం ఇలా మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ సీట్ హైట్ కానీ సీట్ లెంత్ కానీ. అండ్ ఇక స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ వీల్ని ఇలా హైట్ ఈ విడత అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దాని కంట్రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక గ్లౌ బాక్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ కార్స్ లో ఇచ్చేలానే దీంట్లో కూడా ఒక చిన్న గ్లౌ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక మొత్తంగా ఇంటీరియర్, ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ యొక్క స్పేస్ అండ్ దీని కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వీరు లైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సన్ రూఫ్ లాంటిది ఎలాంటిది ఇవ్వలేదు ఫ్రెండ్స్, సన్ రూఫ్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ లో మనకి 71.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఈ బ్యాటరీలో వీరు బ్లేడ్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. నార్మల్ గా మన టెస్లా కార్స్ ఉన్నాయి కదా, ఆ టెస్లాకి బీవైడి వారే బ్యాటరీస్ అనేది సప్లై చేస్తారు. సో టెస్లాలో కూడా వీరు ఈ బ్లేడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ కార్ లో కూడా అలాంటి బ్లేడ్ సిస్టమ్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ బ్లేడ్ సిస్టమ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక సెల్ పాడైనప్పుడు జస్ట్ ఆ బ్లేడ్ ని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. నార్మల్ గా వేరే బ్యాటరీస్ లో అయితే ఒక్క సెల్ పాడైనా వేరే సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈ కార్ లో అయితే అలాంటి ఛాన్స్ అయితే లేదు. సో మోటార్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ లో మోటార్ మనకి ఫ్రంట్ లో లభిస్తుంది, ఇది ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ అన్నమాట. ఆ మోటార్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 70 కిలోవాట్ కెపాసిటీ గల మోటార్ అనేది లభిస్తుంది. సో ఆ మోటార్ తో ఈ కార్ ఒక 140 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది అటైన్ చేస్తుంది. అండ్ ఇక రేంజ్ చెప్పాను కదా, 520 కిలోమీటర్ల రేంజ్ అనేది ఈ కార్ అనేది మనకి సింగిల్ ఛార్జ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక వారంటీ, ఈ కార్లో నాకు నచ్చిన ఇంకొక మంచి ఎలిమెంట్ ఏంటంటే దీని వారంటీ ఫ్రెండ్స్. టాటా గురించి మాట్లాడుకుంటే టాటా వారి నెక్సాన్ ఈవీ కార్ పైన మనకి 6 ఇయర్స్ ఆర్ 160,000 కిలోమీటర్స్ చేంజ్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కార్లో వాళ్ళు 6 ఇయర్స్ ఆర్ 5 లాక్ కిలోమీటర్స్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు 6 సంవత్సరాలు లేదా ఈ కార్ ఒక 500,000 కిలోమీటర్లు తిరిగేదాకా ఈ కార్ మీద వారంటీ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్తాను. అండ్ మీకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఇది ఒక కొత్త కంపెనీ కదా బ్రో, దీని వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, దీని సర్వీస్ ఎక్కడ ఇస్తారు అని మీరు నన్ను అడిగితే, ఈ బీవైడి కంపెనీ వారైతే హోండా వారితో పార్ట్నర్షిప్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే 40-45 కార్స్ దాకా ఇవి సేల్ అయ్యాయంట. సో ఈ కార్ యొక్క సర్వీస్ మనకి హోండా షోరూమ్స్ లోనే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ ఒక 100 కి ఇంక్రీజ్ అయితే వీరు సపరేట్ గా ఒక బీవైడి షోరూమ్ పెట్టి అక్కడే సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు. కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారం 1 ఇయర్ ఆర్ 10,000 కిలోమీటర్స్ కోసారి దీని సర్వీస్ అనేది ఉంటుంది. సో ఆ సర్వీస్ లో కూడా మీకు ఒక 1,000-1,500 రూపీస్ ఖర్చు అవుతుంది, అంతే. దీనికి సర్వీస్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. సో ఇదన్నమాట వారంటీ అండ్ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి డీటెయిల్స్. సో ఇప్పుడు బ్యాక్ సీట్ లో కూర్చొని దాని కంఫర్ట్ గురించి మాట్లాడుకుని దీని ప్రైసింగ్ అనేది మీకు చెప్తాను. గైస్ ఇక ఈ కార్ యొక్క రేర్ లో అయితే మనం కూర్చున్నాము. సో రేర్ సీట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇవి వెంటిలేటెడ్ సీట్స్ అయితే కావు, నార్మల్ గా లెదర్ సీట్సే. సో ఇక్కడ మీరు నా లెగ్ స్పేస్ చూసుకోవచ్చు, మోర్ దాన్ సఫిషియంట్ అన్నమాట. ఈ కార్ 2800mm వీల్ బేస్ తో వస్తుంది కాబట్టి రేర్ లో వీరు చాలా స్పేస్ అని ఇవ్వడం జరిగింది. సో ఒక 6 ft 7 ft పర్సన్ కూడా చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ ఇక అండర్ నీ థై సపోర్ట్ కూడా డీసెంట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. నార్మల్ గా మీరు వేరే కార్స్ లో ఇంత పెద్ద లెగ్ స్పేస్ అనేది చూసుండరు. ఈ కార్ చూడడానికి ఇన్నోవాలో ఉంటుంది కాబట్టి అండ్ దీంట్లో 5 సీటింగ్ ఇచ్చారు కాబట్టి ఈ స్పేస్ అనేది మనకి ఇంతలా లభించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్సీగా ఎలాంటి ఫీచర్స్ అనేవి లేదు, ఇక్కడ ఒక సింగిల్ ఎయిర్వెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ లో ఇక్కడ మనకి కప్ హోల్డర్ అనేది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. వీరు 5 సీటర్ పైన కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ కప్ హోల్డర్ అనేది తీసేశారు. సో ఒక 5 గురు అయితే దీంట్లో ఈజీగా కూర్చోవచ్చు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే 5 గురే కూర్చోవచ్చు ఫ్రెండ్స్, 7 సీటర్ ఇచ్చుంటే బాగుండు.
ఇప్పుడు నేను ప్రైసింగ్ గురించి చెప్తాను. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ ఎంత అంటే 29,15,000 అన్నమాట. అంటే దగ్గర దగ్గర మనం 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి వీరు దీంట్లో 5 సీటర్ మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క విషయం మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క చిన్న నెగిటివ్ పాయింట్ వదిలేస్తే ఈ కార్ గురించి ఇంకా అన్ని పాజిటివ్సే అని చెప్పుకోవచ్చు. మీకు 520 కిలోమీటర్స్ రేంజ్ అనేది లభిస్తుంది. అండ్ పైనుండి ఇదొక ఎలక్ట్రిక్ కార్, దీంట్లో మీకు మెయింటెనెన్స్ ఉండదు, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఉండదు. చిన్న కన్సర్న్ ఏంటంటే దీని సర్వీస్ గురించి. ఇది ఒక చైనీస్ కంపెనీ కాబట్టి ఇప్పుడిప్పుడే మన ఇండియాలో వీటి ఫంక్షన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి సర్వీస్ గురించి అయితే చిన్న డౌట్ అనేది ఉంటుంది. సో త్వరలోనే ఈ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. సో ఆ వీడియోలో ఆ ఓనర్ని అడిగి కార్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి తెలుసుకుందాము. ఇప్పటికైతే ఈ కార్ యొక్క ఓవర్వ్యూ ఒక చిన్న రివ్యూ కైండ్ ఆఫ్ వీడియో అని దీన్ని అనుకోవచ్చు. సో 29,15,000 ఎక్స్ షోరూమ్ కాబట్టి ఆన్ రోడ్కి వచ్చేసరికి మనకు ఒక 31 లాక్స్ చేంజ్ అయితే పడుతుంది. సో 32 లాక్స్ అనేది మీరు పెడితే ఈ ఆల్ ఓవర్ పవర్ ప్యాక్డ్ కొన్ని ఫీచర్స్ ఉన్న కార్ అయితే మీ సొంతం అవుతుంది. గైస్ ఇప్పుడు ఈ కార్ని అయితే ఆన్ చేసాము. ఇప్పుడు ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో నేను డ్రైవ్ మోడ్లో అయితే పెట్టి స్టార్ట్ చేశాను. సో మీరు బ్రేక్ నుండి కాలు తీయగానే కార్ అనేది ముందుకి కదలడం స్టార్ట్ అయిపోయింది. దీనికి గేర్స్ ఎలాంటి గేర్స్ లేవు, స్టార్టింగ్ నుండి ఇది మనకి డ్రైవ్ మోడ్లోనే వెళ్తుంది. సో పవర్ స్టీరింగ్ ఇచ్చారు, పవర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్. సో దీని వీల్ బేస్ ఎక్కువ కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. ఓకే, స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది ఫ్రెండ్స్. దీనికి 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మనకి చిన్న డ్రైవ్కి మాత్రమే అవకాశం దొరికింది. ఇంకెప్పుడైనా డెడికేటెడ్ వీడియోలో దీన్ని రైడ్ రివ్యూ అనేది చేస్తాను. సో నార్మల్గా ఇది పెట్రోల్ అండ్ డీజిల్ కార్ డ్రైవ్ చేసినంత ఇబ్బందిగా ఏం లేదు, కాస్త కన్వీనియంట్గానే ఉంది మనకి. ఒకటే ఒక చిన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే దీని వీల్ బేస్ 2800mm వీల్ బేస్ ఉంది కాబట్టి మీరు ఏదైనా టర్నింగ్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ మోడ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఆర్లో పెట్టేస్తే మనకి రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి రియర్ వ్యూ కెమెరా కూడా ఆన్ అవుతుంది చూసుకోవచ్చు. మీరు బ్రేక్ నుండి కాల్ తీసేయగానే ఇది రివర్స్కి వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం యాక్సలరేటర్ ఇస్తున్నాను నేను. సో రియర్ వ్యూలో చూసుకోవచ్చు మీరు కెమెరా అనేది ఆన్ ఉంది. దీంట్లో మనకి రేర్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి సౌండ్ అనేది రావడం లేదు. సో జస్ట్ ఆ సౌండ్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాము మనము డ్రైవ్ మోడ్లో వేసేసి. సో మీరు చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్ దానంటే అదే తిరిగిపోతుంది. వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ BYD కార్ గురించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి అండ్ మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈవీ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.